పంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం 2023 డిసెంబర్ 19 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం రెండూ మెరుగుపడతాయి. అనుకున్న పనులు పూర్తవటం కోసం ఎక్కువసార్లు తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్నేహితులు చదువులో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఇవాళ తీరిపోయే సూచనలు ఉన్నాయి. కోపతాపాలు లేకుండా మీ భాగస్వామితో మాట్లాడండి. ఎవరికీ హామీలు ఇవ్వద్దు. ఈ రాశి వారి ఈరోజు ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయపరంగా ఈరోజు అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ తండ్రితో మాట్లాడటానికి ఇవాళ కొంత సమయం వెచ్చించండి. ఆఫీసులో మీకున్న ఎన్నో సమస్యలకి ఆయన అనుభవం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఇక స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారాలకు అభివృద్ధి ఉంటుంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు బయటపడతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సమయానికి స్నేహితులు సహాయం అందజేస్తారు. ఇతరుల సమస్యల్లో అనవసరంగా తలదూర్చొద్దు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, కుటుంబ బంధాలు బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసం ఇవ్వండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్